వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసుకోండి మన ఛానల్ సపోర్టివ్గా ఉంటుంది సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీ ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్ అని చెప్పాలి అంటే ఇంటిగ్రల్ డొమైన్ ని ఫీల్డ్ అని మనం ప్రూవ్ చేయాలి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ రెండుసార్లు ఇవ్వడం జరిగింది ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో సొల్యూషన్ లెట్ ల ఈజ్ ఎ ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ అనుకున్నాను డిని ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ అనుకున్నాను విత్ ఎలిమెంట్స్ ఏంటి జీరో కామా వన్ కామా ఏ వన్ కామా ఏ టూ కామా ఏ అని వరకు సమ్ ఎలిమెంట్స్ని నేను డిలో తీసుకున్నాను దట్ ఈజ్ డి హ్యాజ్ ఎన్ ప్లస్ టూ ఎలిమెంట్స్ విచ్ ఈజ్ ఫెనైట్ అని చెప్పాను ఫినైట్ ఎలిమెంట్స్ అంటే లెక్కించవలసినవి అంటే మనం లెక్క పెట్టగలం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాను నేను సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి డి డి అనే ఇంటిగ్రల్ డొమైన్ని ఫీల్డ్ అని చెప్పాలి మనం సో ఇప్పుడు ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి ఇది కాంపిటేటివ్ లాని ఓబే చేయాలి నెక్స్ట్ నో జీరో డివైజర్స్ అయి ఉండాలి అదే ఫీల్డ్ అయితే మల్టీపికేటివ్ యూనివర్స్ని ఓబే చేయాలి సో అదే రాస్తాను ఇక్కడ సిన్స్ డి ఈజ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్ డి అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయినట్లయితే దే ఫోర్ డి ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ ఎక్కడ రాసిన టూ కండిషన్స్ని నేను మళ్ళీ ఎక్కడ రాశాను సో ఇక్కడ మనం ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి ఫీల్డ్ ప్రూవ్ చేయాలంటే మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తే ఇంటిగ్రల్ డొమైన్ అనేది ఫీల్డ్ అవుతుంది అని అర్థం సో అదే నేను ప్రూవ్ చేస్తాను లెట్ ఏ బిలాంగ్స్ టు డి డి అనే ఇంటిగ్రల్ డొమైన్లో ఏ అనే ఎలిమెంట్ నేను తీసుకున్నాను కాకపోతే ఈ ఏ అనేది సున్నాకి ఈక్వల్ కాదు ఏ డస్ నాట్ ఈక్వల్ టు జీరో అని రాశాను నాకు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎన్ ప్లస్ వన్ ప్రొడక్ట్స్ ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్ట్స్ నేను కన్సిడర్ చేసుకున్నాను ఏంటి వన్ కమా ఏంటూ ఏ వన్ కమా ఎయింటూ ఎయి టూ ఇలాగ ఏ ఇంటూ ఏఎన్ వరకు నేను కన్సిడర్ చేశాను సో బై క్లోజర్ల ప్రకారం విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్ డి ఇంటిగ్రల్ డొమైన్లో ఆల్ దీస్ ఎన్ ప్లస్ వన్ ప్రొడక్ట్స్ లైస్ ఇన్ ఇంటిగ్రల్ డొమైన్ నేను రాశాను ఫర్ సపోజ్ నేను ఇక టూ ఎలిమెంట్స్ని తీసుకున్నాను ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏజే అని ఫర్ సమ్ ఐ నాట్ ఈక్వల్ టు జే ఈ ఐ అనేది జేకి ఈక్వల్ కాదు అని చెప్పాను దట్ ఈజ్ ఏఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏఏజే అదే రాశాను సో బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా ప్రకారం ఏకి ఏకి క్యాన్సిల్ అయిపోతే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అవుతుంది సో మనం తీసుకున్న కండిషన్ ఏంటి ఏ నాట్ ఈక్వల్ టు ఏజే ఏ నాట్ ఈక్వల్ టు ఏజే వస్తే అది కరెక్ట్ కానీ మనకేమొచ్చింది ఏఐ ఈ ఈక్వల్ టీ ఏజ్ వచ్చింది అంటే ఏంటి మనం తీసుకునేది తప్పు అని అర్థం దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అవర్ ఇజమ్స్ నీజ్ రాంగ్ దేర్ ఫోర్ ఏఐ నాట్ ఈక్వల్స్ టు ఏజే అయితే ఏ ఇంటూ ఏఐ నాట్ ఈక్వల్ టీ ఏ ఇంటూ ఏజే అవుతుంది చూడండి ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టీ ఏ ఇంటూ ఏజ్ అయితే ఏఐ ఈజ్ ఈక్వల్ టీ ఏజ్ అయింది అదే ఏఐ నాట్ ఈక్వల్ టీ ఏజ్ అయితే ఏమవుద్ది ఏ ఇంటూ ఏఐ నాట్ ఈక్వల్ టీ ఏ ఇంటూ ఏజ్ అవుద్ది ఆ కండిషన్ ఇక్కడ రాశాను ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే అంటే ఐ అనేది జేకి ఈక్వల్ కాదు అని చెప్పాను దేర్ ఫోర్ డి హెయిర్ జీరో డివైజెస్ అని చెప్పాను సో ఎమాంగ్ ద ప్రొడక్ట్స్ మనం తీసిన ప్రోడక్ట్స్ని మళ్ళీ రాస్తాం నన్ ఆఫ్ దమ్ ఈజ్ జీరో అంటే వీటిలో ఏ ఎలిమెంట్ జీరో కాదు అని చెప్పాను దేర్ ఫోర్ ద ఎలిమెంట్స్ ఏ ఇంటూ వన్ ఏ ఇంటూ ఏ వన్ ఈ ఎలిమెంట్స్ అనేవి నథింగ్ బట్ ఇందులో ఉన్న వన్ ఏ వన్ ఏ టూ అనేవి ఒక ఆర్డర్లో ఉన్నాయి అదే రాశాను ఇన్ సమ్ ఆర్డర్ దట్ ఈజ్ ఏ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది లేదా ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అనేది వన్ అవుతుంది లేదా ఏ అనేది వన్ అవుతుంది లేదా ఏ ఇంటూ ఏ అనేది కూడా వన్ అవుతుంది దేర్ ఎగ్జిస్ట్ ఇక్కడ ఏ అయింది నేను ఏమనుకున్నాను అంటే బి అనుకున్నాను ఈ ఏ అయినా బి అనుకున్నాను అదే రాశాను ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఈ ఏఐ అనేది దేనిలో ఉంది ఇంటిగ్రల్ డొమైన్లో సో ఏఐ బిలాంగ్స్ టు డి అని రాశాను ఇంటిగ్రల్ డొమైన్ కదా డి అంటే

సో దేర్ ఫోర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో కమ్ ఏ బిలాంగ్స్ టు డి అయితే ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ డి హ్యాస్ మల్టిప్లికేటివ్ ఎన్వర్స్ సో ఇక్కడ తీసుకుని మనకు వచ్చిన కండిషన్ స్టేట్మెంట్ వైజ్ రాశాను అంటే ఏంటి డి అనేది ఫీల్డ్ అవుతుందని డి అంటే ఏంటి ఎవ్రీ ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ సో దేర్ ఫోర్ ఎవ్రీ ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ సో ఇది కొంచెం సొల్యూషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ